వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త, ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క శాంతి సమాధానం మీకు నాకు మనందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినారు. మే దట్ పీస్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఏసయ్య శాంతి, ఏసయ్య సమాధానం ప్రతికూల పరిస్థితులలో కూడా ఆయన శాంతిని సమాధానాన్ని కలిగి ఉన్నాడు. బట్ అలాస్, ఈరోజుని చాలామంది మీ మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విషయం ఏంటంటే, ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనంటే, ఎవరి వలనన్నా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే, ఎవరన్నా మనకి ఏదన్నా అన్యాయం చేశారు, ఇబ్బంది కలిగించారు అనేటువంటి విషయం మన మనసులోనికి వచ్చినప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాం, ఆ విషయాలే చెప్పుకుంటూ ఉంటాం. ఎవరితో మాట్లాడినా సమస్య సమస్య సమస్యనే మాట్లాడుతూ ఉంటాం. హై ఫ్రెండ్స్, అక్కడే మనం శాంతిని సమాధానాన్ని కలిగి ఉండాలి. నాకు అన్యాయం చేసినటువంటి వాడిని నేను క్షమించాను, నా పట్ల వేరుగా ప్రవర్తించినటువంటి వాడిని నేను క్షమించాను, నన్ను శోధనలో పడేయాలని, నా పేరు చెడగొట్టాలని, నా క్యారెక్టర్ మీద నింద మోపాలని, లేదా నా మీద నానా రకాల బురదలు చల్లాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉంటూనే ఉంటారు. ఒకవేళ మనం ఎంత మంచివాళ్ళమై ఉన్నా, లేకపోతే ఎలా ప్రవర్తిస్తున్నా, ఎలా ప్రవర్తించడానికి మనం మంచిగా ప్రయత్నం చేస్తూ ఉన్నా, తప్పకుండా మన మీద ప్రభు అయిన యేసుక్రీస్తు అంతటి వారి మీదనే ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకొని అప్పగించాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధించడానికి అపవాది అయినటువంటి వాడు శోధన ప్రయత్నం చేసినాడు కదా. కొడుస్ ఏసయ్య ఆయన మన అన్నగారిగా ఆయన వాటన్నిటినీ జయించినాడు, అపవాది శోధనలను జయించాడు, చివరికి తనను అప్పగించేటువంటి రీతిగా సైనికులకు అప్పగించి లేక ప్రధాన యాజకులకు అప్పగించి అమ్మివేసి 30 వెండి నాణాలు తీసుకొని వచ్చి ముద్దు పెట్టుకుంటుందంటే, యేసుప్రభు అన్న మాట ఏంటంటే, చెలికాడా నువ్వు చేయాలనుకున్నది ఏదో చేయి, సమస్తము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతూ ఉంటుంది తప్ప అంతకుమించి వేరేమి కాదు. కనుక ఈ దినాన్ని మీకు కూడా నేను చెప్పగలిగినటువంటి మాట అదే నా ప్రియ స్నేహితులారా. ఒకవేళ ఎలాంటి శత్రుత్వాలు మీకు ఎదురయ్యి ఉన్నా, ఎవరు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా, ఆఫీసులో బహుశా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా, మీ యొక్క బాస్కి మీ మీద నానా రకాలైనటువంటి యొక్క చాడీలు చెప్పి మీ మీద మీ పేరు చెడగొట్టడానికి, మీ మీద ఉన్న గుడ్డివిల్లు చెడగొట్టడానికి ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు జరిగినా, మీకు దేవుని బిడ్డలుగా నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, లవ్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేయండి అన్నాను కదండి, దేవుడు వాళ్ళ నాశనం అయిపోవాలి, నన్ను ఇలా నాశనం చేసి చూసిన వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోవాలి, వాళ్ళ కొంప నాశనం అయిపోవాలి, వాళ్ళ పిల్లలు నాశనం అయిపోవాలి, ఇలాంటి మాటలు అనకూడదు. మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళని దీవించాలి. నమ్మటికి నేను నేర్చుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికీ నాకు ఇంకా జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాను. నేనే ఇప్పటికీ మాస్టర్నేమి కాను, లేకపోతే పండిపోయినోడిని కాదు. ఈరోజు కూడా ఇంకా నేను నేర్చుకుంటున్నా చాలా విషయాల్లో. నా మటుకు నేను ఒక మంచిని చేయాలని, వీళ్ళకి మేలు చేయాలని, వీళ్ళకి ఏదో ఒకటి ఒక మంచి విషయం జరిగించాలని కోరుకుంటా. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు ఎప్పుడు కూడా మనుషులే కదా. సో ఎవడో ఒకడు బురద చల్లేవాళ్ళు, ఎవడో ఒకడు చెడ్డ చేసేవాళ్ళు, ఎవడో ఒకడు ఇస్కరియోత్ యూదులా ప్రవర్తించేటువంటి వాళ్ళు, ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. అలాంటి సమయంలో దేవుడు నాకిచ్చిన శాంతిని గడిచిన వారం నేను మీతో పంచుకొని ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ అన్నారు కదా, నా శాంతి నీకు అనుగ్రహించినాను. ఎస్, ఈరోజు కూడా నేను డిక్లేర్ చేస్తాను, ఆ యేసు ప్రభు యొక్క శాంతి అది నా హృదయంలో ఉండి ఉన్నది. ఆయన తన శాంతితో నన్ను నింపి ఉన్నాడు. ఎటువంటి కలవరంలో ఒకవేళ నా జీవితంలో నాకు ఎదురైనప్పటికైనా సరే, ఎటువంటి పరిస్థితులు ఒకవేళ నా జీవితంలో నాకు ఎదురైనప్పటికైనా సరే, ఇది నా నీ క్రీస్తు ప్రేమతో నేను చెప్పగలుగుతున్నా, దేవుని యొక్క శాంతి, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శాంతి, అది దేవుడు నాకు అనుగ్రహించినాడు కనుక ఆ దేవునికి నా నిండైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ సందర్భంలో మన అన్నగారుగా మనం పరిగణించుకున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకిచ్చే మరి ఒక విషయం, ఆయనదైనది మనకు అనుగ్రహించినటువంటిది
ఏమై ఉంటుందబ్బా అని ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. వాస్తవానికి యోహాను సువార్త 17వ అధ్యాయం యేసుక్రీస్తు వారు చేసిన ఒక సుదీర్ఘమైన ప్రార్థన. తండ్రి అని మొరపెడుతూ తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ఒక విషయాలు. మొదటిగా తన గురించి తాను చెప్తూ ఉన్నప్పుడు మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, తండ్రి లోకం పుట్టక మునుపు నేను భూమి మీదకు రాక మునుపు నీ యొద్ద నేనున్నప్పుడు నాకు ఎటువంటి మహిమ నీవి చేయున్నావో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని ప్రభువైన యేసు చేసిన ప్రార్థన. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడండి ఆయన గురించి వ్రాయబడినటువంటి ఒక మాట పౌలు భక్తుడు తన యొక్క వేదాంతంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, యేసు తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి వచ్చినాడు. తనను తాను రిక్తునిగా చేసుకొని అంటే ఏమి రిక్తునిగా చేసుకుంటాం? రిక్తునిగా చేసుకుంటాం అంటే ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎంప్టీడ్ అంటే ఖాళీ చేసుకున్నాడని, తనలో ఉన్న దానిని తీసివేసుకున్నాడని, దాన్ని ఖాళీ చేసుకొని ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినాడు. ఏమై ఉంటుంది అని కనుక ప్రశ్న వేసుకుంటే, ఈవెన్ ఇన్ ద బిగినింగ్ అండి, దేవుడైన యెహోవా ఆదాము అవ్వలైనటువంటి వారిని చేసినప్పుడు తన స్వరూపములో తన పోలికలో ఈ మానవులను దేవుడు చేసి ఉన్నాడు. ఆదిమ మానవుణ్ణి దేవుడు చేసి ఉన్నాడు. ఆదాము అవ్వలను తన పోలికలో అంటే దేవుడు మహిమ స్వరూపి అయి ఉంటుండగా ఈ మానవుని కూడా మహిమతోనే నింపి ఉన్నాడు. అందుకని నేను ఎప్పుడు ఇల్లస్ట్రేషన్ చెప్తూ ఉంటాను, మనకున్న రోడ్ రూల్స్లో డిమ్ చేయాలి లైట్స్ నైట్ టైం వెళ్ళేటప్పుడు అని అంటారు. కానీ మన వాళ్ళు ఎవరు చేయట్లే, ఎంత చెప్పనివ్వండి. ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి విసుకొచ్చేసి నేను డిమ్ చేసుకొని నేను ప్రయాణం చేస్తుంటే అవతల వాడు పెద్ద హైలీ బీమ్ లైట్స్ వేసుకొని వస్తుందంటే వీడికి సరిగ్గా బుద్ధి చెప్పాలంటే నేను నా లైట్ని కూడా మళ్ళీ హై బీమ్ అనేటువంటి రీతిగా వేస్తే అప్పుడు ఆ డిమ్ కొడతాడు. ఒక్కొక్కసారి అప్పటికి వాడు డిమ్ కొట్టడు, పోతే పోతాడు ఆడే పోతాడు నాకేంటి అనుకుని వాడు వచ్చేస్తాడు, వాడేమవుతాడు పోతే పోయి అనుకొని నేను వెళ్తుందంటే ప్రమాద వశాత్తులు జరిగేటప్పుడు ప్రమాదాలతో ప్రాణాలే పోవడం అనేటువంటిది జరుగుతుంది. కారణం ఏంటి? ఎంత హైలైట్ మనం వేసినప్పుడు అవతల వాడు కూడా హైలైట్ వేసినప్పుడు ఇటు నుంచి ఇన్ని లైట్లు అటు నుంచి అన్ని లైట్లు ఎదురొచ్చినప్పుడు కాంతివంతమైనటువంటి ఒక కాంతిలో అక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు కనబడాలి. కానీ ఏం జరుగుతుంది? అక్కడ విషయాలు కనబడడంలే, అక్కడ మనకు మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనకు కనబడడం లేదు, మధ్యలో ఉన్న డివైడర్ మనకు కనబడడం లేదు. తత్ఫలితం ఆ డివైడర్ను గుద్దుకుంటామో లేకపోతే ఆ వాహనాన్ని దగ్గర వరకు వచ్చి రాసుకొని వెళ్ళిపోయినట్టుగా గుద్దుకొని ప్రమాదాలు జరగటమో ఎందుకు అనంటే, ఇంత హై బీమ్ లైట్లో మనకి ఆబ్జెక్ట్ కనబడకుండా ఉండేటువంటి విషయం అందులో ఉంది. అందుకే రోడ్ రూల్స్ ఏమన్నారంటే డిమ్ కొట్టండి అన్నారు. సో ఇప్పుడు మొదటి మానవులైనటువంటి వారిని దేవుడు తన మహిమతో నింపినప్పుడు అట్టి మహిమ ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో బైబిల్ గ్రంథము చెప్తున్నట్లుగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇంకొక మాటగా ఇంగ్లీష్ నుంచి నేను చెప్పాల్సి వస్తే నేనేమంటానంటే, దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోతూ వచ్చినారు, తరిగిపోతూ వచ్చినది, డిమ్ అయిపోతూ వచ్చినది. ఎప్పుడైతే అలా డిమ్ అయ్యిందో అందుకే ఆదాము అవ్వలేనటువంటి వారు అనుకున్న మాటలు ఏంటంటే, అరే నువ్వు దిగంబరుగా ఉన్నావంటే నువ్వు దిగంబరుగా ఉన్నావు అనుకొని వాళ్ళిద్దరూ ఆకులతో కచ్చడాలు చేసుకొని ఒక చెట్టు చాటుకెళ్ళి దాక్కొని ఉన్నారు. చివరికి దేవుడైన యెహోవా యొక్క స్వరం ఆ తోటలో విని వాళ్ళు దాక్కొని, వాళ్ళు అంటారు కదా, నీ స్వరం విన్నప్పుడు మాకు భయమేసింది, మేము దిగంబరులంగా ఉంటే మీ గనక మాకు భయమేసింది అనేటువంటి ఒక మాట అది వాళ్ళు చెప్తారు. అంటే ఇందులో మనం నేర్చుకోగలిగిన సత్యం ఏంటంటే, పాపము చేసుట వలన పాపము చేసినటువంటి వారు దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోతూ వాళ్ళు డిమ్లోనికి వెళుతూ వాళ్ళ దిగంబరత్వం అనేటువంటిది కనబడేటట్టుగా ఇది వాళ్ళ యొక్క జీవితం. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా మనం లోతుగా చెప్పాల్సి వస్తే ఏంటను, వాళ్ళ యొక్క బ్రతుకులు చీకటైపోతూ వచ్చినాయి, కటిక చీకటి వాళ్ళని కమ్ముకుంటూ ఉన్నది. హే ఫ్రెండ్స్, ఈరోజున కానీ నేను ఎలా మాట్లాడుతుంటుండగా బహుశా మీలో ఒకరు, ఈ నా మాటలు వింటున్న వారిలో ఒకరు, బహుశా నీవు పాపములో జీవిస్తున్నావు కదూ, నీవు చెడు విషయాలకి బానిసైపోయి ఉన్నావు కదూ, చెడు వ్యసనాలకి బానిసైపోయి ఉన్నావు కదూ. ఈ మధ్యలో వింటున్నప్పుడు జుగుప్సాకరమైనటువంటి రీతిగా జరుగుతున్నటువంటి ఒక విషయాలు స్నేహితులారా, శారీరకంగా జరిగే క్రియ కంటే మన మనసులో మనకు వచ్చేటువంటి ఒక ఆలోచన, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు ఆల్రెడీ నువ్వు వ్యభిచారం చేసినట్టే, ఆల్రెడీ నువ్వు పాపం చేసినట్లే,
ఇట్టి పాపము వలన ఏమవుతుందంటే మన మీద దేవుడు మనకు అనుగ్రహించిన మహిమని మనం కోల్పోయాము, మనం చీకటి అయిపోయి ఉన్నాం. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు, మునుపు మీరు చీకటి అయి ఉంటిరి అనేటువంటి మాట వాడతాడు. మునుపు మనకు జీవితమే చీకటి, మన బ్రతికే చీకటి. కటిక చీకటి ఈ లోకాన్ని కమ్ముకున్నటువంటిది, ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా చీకటి అలుముకున్నటువంటిది. అందుకే మన ప్రియ సహోదరుడిగా మనం భావించగలిగిన మన ప్రభువు రక్షకుడనైనటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు తన మహిమతో వస్తే అక్కడ కార్యం జరగడానికంటే ఆయన మహిమను త్యాగము చేసుకొని ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. మన కొరకు ఒక అన్నగారుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. అన్నగా ఈ లోకంలోనికి వచ్చి ఇదినాన్ని ఆయన తనకుండినటువంటి ఒక మహిమ విషయంలో ఆయన చేస్తున్న ప్రార్థనలు ఏమంటాడంటే, తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక మహిమతో నన్ను నింపవా, ఇప్పుడు నన్ను మహిమపరచవా అని అంటూ ఉన్నారు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు మేము తాబోర్ అనేటువంటి ఒక కొండ దగ్గరికి తీసుకొని వెళుతూ ఉంటాం. ఆ తాబోరు కొండ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దాన్ని రూపాంతర కొండ అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మిగతా శిష్యులందరినీ కొండ దిగువలోనే ఉంచి ముగ్గురు శిష్యులు మాత్రం తీసుకొని ఇంకా కొండ పైకంటే వెళ్తారు. ఆయన ఉన్న కొండలన్నింటిలో అదే చాలా ఎత్తైన కొండ అని చెప్పేసి అని కూడా అంటారు. అంత ఎత్తైన కొండ మీదకు వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేయుచు ఉండగా, ఆయన ప్రార్థన చేయుచు ఉండగా ఆయన యొక్క రూపము మారిపోయింది, ఆయన యొక్క మహిమ దగదగలాడిపోతూ కనబడుతోంది. ఏ చాకలి ఉతకనంత తెల్లని వస్త్రములుగా ఆయన యొక్క వస్త్రములు మారిపోయినవి. ఆయన దేవుని యొక్క మహిమతో నింపబడి మహిమతో కప్పబడినటువంటి వారై ఈలోగా అదే మహిమలో ఓ ప్రక్కని మోషే, ఒక ప్రక్కని ఏలి అనేటువంటి ప్రవక్తలు, అలాగనే ధర్మశాస్త్రం అనేటువంటిది ఆయనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు అది చూచినప్పుడు పేతురు భక్తుడు మాట్లాడుతూ, అబ్బా ఏమి దృశ్యం ప్రభా, ఎంత మహామహిమతో వీరిద్దరూ కూడా వచ్చి నీతో మాట్లాడుతున్నటువంటి ఈ స్థలంలో మనం ఉండిపోతే ఎంత బాగుంటుంది. నీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల, మూడు పర్ణశాలలు కట్టేద్దామంటాడు. ఆ మహిమని ఆ చూచేసరికి ఉబ్బి తప్పి భయపడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక పేతురు గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియకుండా ఆయన మాట్లాడారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. మన ప్రభు రక్షకుడును మనం అన్నగారుగా భావించుకునేటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమతో నిండుకున్నటువంటి వారు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన మహిమను రిక్తినుగా చేసుకొని, తన మహిమను విడిచిపెట్టుకొని మానవాకారుడిగా మనకొక అన్నగారుగా మనం పిలుచుకోగలిగినటువంటి రీతిగా ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇదే ప్రార్థనలో అనగా యోహాను సువార్త 17:22 దగ్గరకు వచ్చేసరికి, ఎందరైతే ఆయన గూర్చినటువంటి ఒక వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈ శిష్యులు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎందరైతే ఆ వాక్యమునందు విశ్వాసముంచిన వారై ఉంటారో వారందరి విషయంలో ఆయన మాట్లాడుతూ ఆయన చేస్తున్న ప్రార్థన ఏమంటాడంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను నేను వీరికిస్తూ ఉన్నాను. అబ్బా హల్లెలూయా అండి, ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట అండి బాబాయ్ గారు. ఈరోజు నా జీవితం నాది చీకటే, నేను ఓపెన్గా చెప్తా. మా నాన్నగారు పాస్టర్ గారు అయ్యున్నా, మమ్మల్ని చాలా క్రమశిక్షణతో మమ్మల్ని పెంచి ఉన్నా, ఒకవేళ తెలిసి ఈనాడు మనం పాపములు చెడుగు అనేటువంటి రీతిగా ఆడపిల్లలతో స్నేహమో, ఆడపిల్లలతో తిరగటమో, లేకపోతే మందు కొట్టడమో, సిగరెట్లు తాగడమో, ఇలాంటివి ఏమీ నా జీవితంలో లేకపోయినా, నా జీవితాన్ని కూడా నాకు రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించినప్పుడు భయంకరమైన నల్లని జీవితంగా నా జీవితం ఉండినటువంటిది, కటిక చీకటితో నింపబడినటువంటి జీవితంగా ఉండినది. పాస్టర్ గారు అబ్బాయినైనంత మాత్రాన్ని, లేక చెడు వ్యసనాలు ఇలాంటి వాటికి నేను బానిసను కానంత మాత్రాన్ని, నేనే పరిశుద్ధుడను కాను. నేను చీకటే, నా బ్రతుకు చీకటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయినటువంటి వారే, చీకటి బ్రతుకులుగా మనం అయిపోయినటువంటి వారమే. కానీ దాదాపుగా 42 సంవత్సరాల క్రితం 1976 నా ప్రభువు నా రక్షకుడు నేను ఈరోజుని అన్నగారుగా నేను స్వయంగా పిలుచుకోగలిగినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు తన కృపచేత, తన ప్రేమచేత, ఆయన సిలువలో చేసినటువంటి యొక్క బలియాగం యొక్క పర్యవసానంగా ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. నాడు తన మహిమతో నన్ను కప్పియున్నాడు. హల్లెలూయా. తన యొక్క మహిమ నా మీద అనుగ్రహించినాడు. నేను అడిగితేని కాదు,
నా మంచితనం వలన కాదు, నా ఉపవాసాల వలన కాదు, నా ప్రార్థన జీవితం వలన కాదు, లేక నేను పుట్టినటువంటి పాస్టర్ గారి కుటుంబంలో పుట్టాను కనుక నా పుట్టుక వలన, అంతకంటే కాదు. ప్రతి మనిషి పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ. హే బ్రదర్, ఈరోజుని మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. బహుశా ఈరోజుని మీరు, మనమందరం కూడా ఎటువంటి పాపములో ఒకవేళ ఉండి ఉన్నాము. నాకు తెలిసి ఈరోజు నేను సూటిగా మిమ్మల్ని చూస్తున్నటువంటి వారిలో ఒకరు. బహుశా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది, మీరు పాపములో జీవిస్తూ ఉన్నారు, మీరు కూడా చెడు వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారు. ఈరోజున ఒక భయంకరమైన రహస్య పాపములో మీరు ఉండి ఉన్నారు కదూ. బయటికి రావాలని మీకు ఉంది కానీ మీరు రాలేకపోతూ ఉన్నారు. చీకట్లోంచి బయటికి రావాలని మీకు ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. ఈరోజు నేను వాగ్దానం చేసి చెప్తున్నా, నా యేసు అనే అన్నగారు, ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి ఒక అన్నగారు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా మహిమను నేను వారికి ఇచ్చుచున్నాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు తన మహిమను మీకు ఇచ్చిన్నారండి. నా పాపాన్ని ఆయన తీసుకొని ఉన్నాడు, నా చీకటి ఆయన తీసుకొని ఉన్నాడు, ఆయన నా యొక్క శాపాన్ని తన మీద వేసుకొని ఉన్నాడు. ఆయన శాపమై, ఆయన చీకటిలో మగ్గి, ఆయన యొక్క చీకటిలో సిలువ మరణం మీద వ్రేలాడి తన మహిమను నాకు, మీకు, మనకు అనుగ్రహించినాడు. డోంట్ థింక్ అబౌట్ దట్ సిన్ ఎనీ లాంగర్. ఇక ఆ పాపమును గురించి ఆలోచిస్తూ ఉండొద్దు, ఆ పాపమును గురించి ధ్యానిస్తూ ఉండొద్దు. నేను రాలేకపోతున్నాను, బయటికి రాలేకపోతున్నాను అన్న మాటలు వాడొద్దు. ఈరోజుని పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన మహిమ నీ మీద ప్రకాశింపచేస్తున్నాడు. దేవుని యొక్క మహిమ మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. హల్లెలూయా, ఐ కెన్ సీ దట్ గ్లోరీ కమింగ్ అపాన్ యు ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు శక్తిగల నామములో ఆ దేవుని యొక్క మహిమ మీ మీదకి రావడం నేను చూడగలుగుతున్నా. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు పక్షపాతి కాడు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారనే నా అన్నగారు, ఆయన కూడా పక్షపాతి కాడు. అందరినీ ప్రేమించాడండి, మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడండి, మనుషులందరూ వెలిగించబడ్డానికి ఆయన కోరుకొని ఉన్నారండి. ఈరోజున ఆయన మీ మీద తన మహిమను ప్రకాశింపచేస్తున్నారు. హే ఫ్రెండ్స్, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఫర్ అస్ టు బీ ఇన్ డార్క్నెస్. చీకట్లో ఉండడం అనేటువంటిది మనుషులందరికీ ఉన్నటువంటి కామన్ విషయం. అది అందరూ మనం చీకటిగా ఉండినటువంటి వారమే, అందరూ చీకట్లో జీవిస్తున్నటువంటి వారమే, అందరం చీకటిగా ఉంటున్నటువంటి వారమే. ఏ భేదం లేదు, ఏ మనుషుడైనా సరే, ఎవరమైనా సరే, ఒకవేళ మనం ఎంత మంచి కుటుంబంలో మనం పుట్టి పెరిగినటువంటి వాళ్ళమైనా సరే, ఎక్కడో ఏదో చీకటి అనేటువంటిది మనకు జీవితంలో కనబడుతుంది. కానీ ఈరోజున సువార్త ఏంటంటే, నా ద్వారా దేవుడు ప్రకాశిస్తున్న ఈ సత్య సువార్త ఏంటంటే, యేసు యొక్క వెలుగు మన మీద ప్రకాశించింది. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అంటూ అంటాడు కదా, లెమ్ము తేజరెల్లెము, ఆయన యొక్క మహిమ నీ మీద ప్రకాశించినది. మృతులలో నుండి లెమ్ము, చచ్చినటువంటి ఒక స్థితిలో నుంచి లెమ్ము, చీకటి కలిగినటువంటి ఒక స్థితిలో నుంచి లెమ్ము, క్రీస్తు యొక్క మహిమ మీ మీద ప్రకాశించి ఆయన ఇచ్చేశారండి. నా ప్రభు, నా రక్షకుడు, నా అన్నగారిని నేను పిలుచుకోగలిగినటువంటి ఒక యేసు అన్న, ఆయన మన కొరకు తన మహిమను మనకి ఇచ్చినాడు. యు ఆర్ నో లాంగర్ ఇన్ డార్క్నెస్. మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరు చీకటిగా ఉన్నవారు కారు. నా బ్రతుకు చీకటిగా ఉండినటువంటిది కాదు. ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా సాతానుని చేత ప్రేరేపించబడి, ఒకవేళ నా జీవితంలో ఏదన్నా ఒక లోపం తీసుకుని వచ్చి, ఇదిగో సువార్తరాజు నువ్వు పలానా రీతికి ఉండి ఉన్నావు కదా, ఇదిగో సువార్తరాజు నువ్వు ఇలాగని చేసి ఉన్నావు కదా, నీ బ్రతుకు అది చీకటి కాదా అని ఒకవేళ చెప్తే నేను అంటాను కదా, అఫ్కోర్స్ అది చీకటి అయి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను నా యేసు క్రీస్తు అనే నా అన్నగారి యొక్క మహిమ, ఆయన యొక్క మహిమ నా మీద ఇచ్చినప్పుడు నేనైతే చీకటే, కానీ ఇప్పుడు నా మీద ఉన్నది నా అన్నగారుగా పిలుచుకోగలిగినటువంటి నా యేసు క్రీస్తు వారి యొక్క మహిమ. అది ఆయన నాకు ఇచ్చినాడు, కాదనడానికి నేనెవరిని. ఈరోజు నేను ఇంకా చీకట అని చెప్పేసి అనుకోవడానికి నేనే పాటివాడిని. ఈరోజు నేను నా ఒరిజినల్ లైఫ్ అయితే చీకట అయి ఉండొచ్చునేమో, కానీ నా మీద ప్రకాశించిన యేసు మహిమ నా పాపాన్ని తీసివేసింది, నా పాపపు బ్రతుకును తీసివేసింది, నా పాపపు చీకటిని తీసివేసింది. ఆయన యొక్క మహిమతో నన్ను నింపి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం నేను పలుకుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సిలువ మ్రాన మీద ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు 3 గంటల పాటు కటిక చీకటి అని ఎదుర్కొన్నారంటండి. మధ్యాహ్నపు వేళది, వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే భయంకరమైన ఎండ వేడిమి. కానీ జరిగింది ఏంటంటే, చీకటి అయిపోయింది, కటిక చీకటి అయిపోయింది, మనుషులెవరూ ఊహించలేనటువంటి ఒక చీకటి ఏర్పడింది. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నపు వేళ ఆ భయంకరమైనటువంటి ఒక చీకటిని నా యేసయ్య భరించినాడు, నా కొరకు, మీ కొరకే, మనల్ని వెలిగించడానికి, తన మహిమతో మనల్ని కప్పడానికి. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, దేవుని మహిమ మీ మీదకు వచ్చినది. మీరు అవునన్నా కాదన్నా,
మీరు ఒప్పుకున్నా ఒప్పుకొనకపోయినా నేను డిక్లేర్ చేసిన దేవుని యొక్క సేవకునిగా ఆయన తన మహిమతో నన్ను నింపియున్నాడు, అదే మహిమతో దేవుడు మిమ్మల్ని నింపియున్నాడు. ఎప్పుడైతే ఆ మహిమ ప్రకాశమానం మన మీదకు వచ్చి ఉన్నదో మనలో ఉన్న చీకటి తనంతటిదే పోయింది. కా నేను కష్టపడాల్సిన పని లేదు, నేను దాని కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు. ఈ చీకటిని తీసివేసుకుంటా, ఈ చీకటి అలవాటుని తీసివేసుకుంటా, ఈ చీకటి బ్రతుకును తీసివేసుకుంటా, ఈ చీకటి బ్రతుకు నాకొద్దు, చీకటి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను అనాల్సిన పని లేదు. వెలుగు మహిమ నా మీదకి రావడమే తరువాయి ఆ లోపల ఉన్నటువంటి చీకటి అంతా తీసివేయబడింది. ఈ 42 సంవత్సరాలుగా నా ప్రభు తన మహిమతో నన్ను కప్పుచున్నాడు, మహిమ నుండి అధిక మహిమలోనికి నన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ దీన శరీరాన్ని తన మహిమ కలిగినటువంటి యొక్క శరీరముతో సమరూపము గలదానిగా చేసి మహిమ దేహములతో తన రాజ్యములోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. శ్రీలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. మనం ఈ రక్త మాంసాలతో మనం పట్టి ఉన్నాం. మన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు రక్తము మాంసము కలిగినటువంటి వారముగా మనం ఈ లోకంలో జన్మించున్నాం. ఏ క్షణమో ఏ గడియో ఒకవేళ మనం బ్రతుకున్న కాలంలోనే ప్రభు రాకడ మధ్యాకాశానికి జరగవచ్చునేమో. ఇంచేతనంటే ఈనాడు జరుగుతున్న విషయాలు నేను చూస్తూ ఉన్నప్పుడు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు నేను చూస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు నేను చూస్తూ ఉన్నప్పుడు, నా ప్రియ స్నేహితులారా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలియజెప్తున్నటువంటి మాట ఏంటంటే, వస్తానని చెప్పిన నా యేసు రెండవ రాకడ అది చాలా సమీపించినది. చాలామందికి రెండవ రాకడ అంటే వాళ్ళకి అభిప్రాయం ఏంటంటే ఆయన ఒలివల కొండ మీదకి దిగువచ్చే రెండవ రాకడ అని అంటారు. దానికి ముందు 7 సంవత్సరాలకు ముందు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. అప్పుడే మనమందరం మహిమ దేహములతో ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళిపోబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానపు దేహం ఎలా ఉంటుందో అది అక్కడ తెలియజేస్తూ ఉంటారు. మహిమ దేహముగా మనం ఉంటున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటున మనం మార్పు చెందుదామని పౌలు భక్తుడు అక్కడ ఒక మర్మాన్ని తెలియజేస్తూ ఉంటాడు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. చీకటిగా ఉండినటువంటి యొక్క జీవితం వెలుగును మహిమను మనం కలిగిన వారమే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ నాట్ మై గ్లోరీ, అది నా వెలుగు కాదు, అది నా ప్రకాశమానము కాదు. యేసు క్రీస్తు అనే నా అన్నగారి యొక్క మహిమ ఆయన నాకు ఇచ్చినారు. ఆయన ప్రార్థన చేస్తూ అంటారు, తండ్రి నీవు నాకిచ్చిన మహిమ నేను వీరికి ఇస్తూ ఉన్నాను, నా వాక్యం నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నేను ఇస్తూ ఉన్నాను, నా వాక్యం విని నమ్మినటువంటి వారికి నేను ఇస్తూ ఉన్నాను. ఇదిగో ఈరోజు నేను సువార్త రాజు మాట్లాడుతుంటాడుగా, ఎవరెవరైతే ఈ మాటలు నమ్మి ఉన్నారో వారందరి మీద నా మహిమను నేను ప్రకాశింపచేస్తున్నాను అంటున్నారు. అప్పుడు ఆ ప్రభు రాకడ జరిగినప్పుడు మన మట్టి మహిమ దేహములతో ఆ ప్రభును మనం ఎదుర్కొంటాం. హల్లెలూయ. ఎంత గొప్ప ధన్యత నా ప్రియ స్నేహితులారా. ఈరోజున మీరు ఇట్టి మహిమతో మీరు కప్పబడి ఉన్నారా? మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనే మన అన్నగారు మనకి ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేసిన ఈ మహిమతో మీరు నింపబడి ఉన్నారా? ఆయన తన శాంతిని మనకు అనుగ్రహించినాడు, తన శాంతిని మనకిచ్చినాడు, ఆయన తన మహిమను మనకిచ్చినాడు. నేనైతే చీకటి, కానీ ఇప్పుడు యేసు యొక్క మహిమ నా మీద ఇవ్వబడింది గనక, నా అన్నగారి యొక్క మహిమ నాకు ఇవ్వబడింది గనక, ఆయన యొక్క మహిమతో నేను కప్పబడి ఉన్నాను గనక, నేను ఇప్పుడు మహిమలో నేను ఉండగలుగుతూ ఉన్నాను. ఈ లోకంలో ఉంటుండగా, ఈ దేహంలో ఉంటుండగా ఆయన మహిమయే నా మీద ప్రకాశిస్తున్నటువంటిది. నేను ఈ లోకంలో మానవుడిగా ఉంటుండగానే ఆ మహిమ రూపంలోనికి మార్చబడ్డానికి నా దేవుడు నన్ను సిద్ధపరిచినాడు. ఏదో ఒకరోజు మహిమాన్వితుడిగా ఆ మహిమ మేఘం మీద నా యేసయ్య రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు నేను మహిమ దేహములతో ఆయన ఎదుర్కొనడానికి వెళతానని నేను నమ్ముతూ ఉన్నాను, నేను ధైర్యం కలిగి ఉన్నా. మరి నా ప్రశ్న, మీరును ధైర్యం కలిగి ఉన్నారా? మీరు ఆ మహిమ చేత కప్పబడి ఉన్నారా, లేక ఇంకా చీకటి భ్రమలోనే ఉండి ఉన్నారా? నిజాన్ని చెప్పాలంటే ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావు అనేటువంటిది అబద్ధం. 2000 సంవత్సరాల క్రితమే నా యేసుక్రీస్తు ప్రభు, నా యొక్క ప్రభు, నా రక్షకుడు, నేను అన్నగా పిలుచుకోగలిగిన ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఆయన తన మహిమను నాకు, మీకు, మనకు ఇచ్చేశాను అని ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనకి జవాబు వచ్చి తీరింది. ఆయన తండ్రికి చేసిన ప్రార్థన తండ్రి జవాబు ఇచ్చి ఉన్నారు. సో యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన మహిమ ఈరోజు మనకు కూడా ఇవ్వబడి ఉన్నది. మీరు మహిమతో నింపబడి ఉన్నారు, మీరు మహిమతో కప్పబడి ఉన్నారు. మహిమలో మీ ప్రతి పాపము తీసివేయబడినది. ఆ మహిమ మీ మీదకి వచ్చినందుచేత ఇక మీ జీవితంలో చీకటి అనేటువంటిది లేదు, చీకటికి తావు లేదు.
ఆయన మహిమతో కప్పబడిన మీరు నేను మనమందరం ఆయన మహిమలోనే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆయన యొక్క మహిమలోనే ప్రతి వ్యాధి నుంచి మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన మహిమలో మనం కూడా ప్రభు రాకడ జరిగినప్పుడు మధ్యాకాశానికి వెళ్ళి ఆయనతో మనం ఉండగలుగుతాం. మహిమ మేఘముల మీద మనం వెళ్ళగలుగుతాం. ఆ మహిమ మేఘం మీద వచ్చే యేసయ్యను ఆ మేఘాలలో మనం కలుసుకొని హాయ్ అబ్బా ఎంత అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి యొక్క జీవితం ఇది, మీకు ఇది, నాకు ఇది, మనందరికీ మన ప్రభు అయిన యేసు అనే అన్నగారు ఇచ్చి ఉన్నారు. తీసుకుందామా? దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహిమ మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి మీరు ఇచ్చి ఉన్నారు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అనే మా అన్నగారు ఇది నాని మాకు ఆ మహిమనిచ్చినారు. మేము చీకట్లో ఉన్న వాళ్ళము కాము. మేము ఇంకా చీకటిని పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళము కాము. ఒకవేళ సాతాను మమ్మల్ని శోధిస్తూ లేలే నువ్వు ఇంకా పాపములోనే ఉన్నావు, ఇలాంటి పాపము నువ్వు చేస్తున్నావు అని మాకు జ్ఞాపకం చేసినా మేము ఇదిలానే పలుకుతున్నాం. నిజమే అది ఒకప్పటి మా జీవితం, నిజమే అది మా పాపపు జీవితం. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తుని మా అన్నగారు ఇచ్చిన మహిమ మేము తీసుకుని ఉన్నాం. ఆ మహిమతో మేము కప్పబడి ఉన్నాం. ఆ మహిమలో మేము నింపబడి ఉన్నాం. అట్టి మహిమలో మా ప్రతి బలహీనతలు తీసివేయబడి ఉన్నవి. అట్టి మహిమలోనే మా ప్రతి అవసరతలు తీర్చబడి ఉన్నవి. ఆ యొక్క మహిమలోనే మా పాపమంతయు తీసివేయబడింది. నానా మహిమలోనికి మేము రాబోతున్నామని విశ్వసిస్తూ నీకు స్తుత్యాగమ చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అన్నగారు మాకిచ్చిన ఈ మహిమను బట్టి తండ్రివైన దేవా నీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలనైనా ఈ కుటుంబంనైనా నీ మహిమ వారి మీద నేను డిక్లేర్ చేస్తున్నాను గనక నీ మహిమలో వారి కొరకు అద్భుతమైన కార్యములు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఇచ్చిన మహిమ వీరి మీద నేను ప్రకటన చేస్తూ శాసిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన మహిమ ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును నిత్యము తోడయండి, మహిమతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులరా, దేవుని యొక్క మహిమ మీ మీదకు దిగవచ్చినది. మీరు మహిమతో నింపబడి ఉన్నారు. ఇక మీదట ఆ పాపపు జీవితం, ఆ చీకటి జీవితం, మహిమ లేని ఆ జీవితం అది ఆలోచించకండి. సాతానుడు ఒకవేళ అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని నమ్మకండి. ఇటువంటి సత్యమైన సువార్త ఏమనగా మన అన్నగారుగా మనం పరిగణించుకోగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శాంతిని మనకిచ్చి ఉన్నారు. తన మహిమను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ దేవుడు తన యొక్క మహిమలో మీ ప్రతి అవసరత తీర్చినాడు. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ అప్పటికీ మీరు ఏదైనా విషయం నాతో పంచుకోవాలని కోరుకుంటున్నట్లయితే, మీ ప్రార్థన అవసరతలో కల్లా తెలియజేయాలనుకున్నట్లయితే ఉత్తరం ద్వారా కానీ ఒక SMS ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త సామల్కోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004090992, 8885272662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ తన మహిమతో మళ్ళీ నింపిన ప్రభు రక్షకుడు అన్నగారైన యేసుక్రీస్తు వారి చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.